हाय अंडी, वेलकम टू स्वाति रेसिपीस अंडी। मैं स्वाति रेसिपीस लो मुव्व वंकाय एला वंडुकुंदाम चूद्दामंडी। इट्स चाला स्पेशल अंडी। आंध्रा साइड अयिते मैरेज लो पेडतारंडी ई करीनी। मुव्व वंकाय चिन्न चिन्न वंकायलु कावालंडी दीनिकी। एला वंडुकुंदामो रेंडोवाले चूद्दामंडी। चूंडि फस्ट पैन पेट्टुकोवालंडी, इट्ला वेडल्पुगा उन्न पैन पेट्टुकोवाली। कड़ाई पेट्टोद्दंडी, एंदुकंटे वंकायलु विडिविडिगा उंडाली, ओकदानिकि ओकटि टच్ కాకుండా విడివిడిగా ఉండాలి। అది ప్యాన్ పెట్టండి, ఇట్లా ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి। కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి। చూడండి ఆయిల్ కాగినాక మనం ఒక 2 స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దామండి। ఇది కొంచెం ఫ్రై చేద్దామండి। చూడండి అల్లం ఎల్లిగడ్డ ఫ్రై అయిపోయింది కదండి। ఇప్పుడు దీనిలో మనం వంకాయలు కట్ చేసిన వంకాయలు వేసుకుందామండి। వంకాయలు ఇలా చూడండి, ఇట్లా 4 పార్ట్స్ లాగా మనం మసాలా వంకాయ కట్ చేస్తాం చూడండి, అలా కట్ చేసుకోవాలండి। అయి కూడా చిన్న చిన్న వంకాయలు తెచ్చుకోండి। చిన్న చిన్న వంకాయలు ఉంటే మాత్రం మార్కెట్ లో మీరు వదిలిపెట్టకండి, ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది। చిన్న అలా కట్ చేసుకొని ఆ వంకాయలన్నీ వేసేసుకోండి, పుచ్చు లేకుండా చూసుకొని కొంచెం కట్ చేసుకోండి। కట్ చేసుకొని ఆ వంకాయలన్నీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది కదండి, ఇప్పుడు వేసేద్దామండి। ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మస్ట్గా అసలు మీరు లో ఫ్లేమ్, ఇవి మగ్గిపోయే వరకు మీరు లో ఫ్లేమ్ అసలు పెట్టనే వద్దండి, ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే దగ్గర నుండి వేయించాలండి। ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది చాలా రిచ్ కర్రీ అండి। ఇది మ్యారేజ్లో పెడతా, ఆంధ్రా సైడ్ అయితే మ్యారేజ్లో పెడతారండి। ఇది బాగా మగ్గే వరకు మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి। వంకాయ కర్రీ ఏది చేసినా కూడా అండి, వంకాయతో మనం ఏ కర్రీ చేసినా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టిప్ అనుకోండి మీరు। వంకాయ కర్రీ ఏం చేసినా కూడా మనం హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి। ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దామండి, ఇవి కూడా బాగా కలుపుదామండి। చూడండి ఇట్లా బాగా కలిపేసేసి ఫ్రై చేద్దామండి, బాగా కలిపి మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేద్దామండి। ఫ్రై అయ్యే వరకు దగ్గరుండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి, అప్పుడే మీకు కూర చేదు రాదండి, లేకుంటే మేము లో ఫ్లేమ్ పెట్టేస్తే అది ఫ్రై అవ్వదండి, కర్రీ కాస్త చేదు వచ్చేస్తుందండి। ఇది కొంచెం మగ్గిపోయిందంటే ఇక కూర ఉడికిపోయినట్టేనండి, మీకు వంకాయలు ఉడికిపోయినట్టే, ఇంకా మీరు ఇక దాన్ని ఎప్పుడన్నా మీరు ఏమన్నా చేసుకోవచ్చు ఇంకా। చూడండి ఇట్లా మగ్గనీయండి, ఇప్పుడు దీనికి మసాలా మస్ట్ అండి, ఈ మసాలాని కూరకి టేస్ట్ అండి అని చూడండి। మసాలా కోసం చూడండి, ఇది కొత్తిమీర పుదీనా అండి, 2 పచ్చిమిర్చి అండి, 4 వెల్లుల్లండి, దాల్చిన కొంచెం అండి, 4 లవంగాలండి, కొంచెం జీలకర్ర అండి, కొంచెం ధనియాలండి, కొంచెం నువ్వులు గసగసాలు ఎండు కొబ్బరి డ్రై రోస్ట్ చేసినవి అండి, ఇవన్నీ కలిసి మనం వాటర్ పోయకుండా గ్రైండ్ చేయాలండి। వాటర్ అసలు పోయొద్దు దీనికి, వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకొద్దామండి మనం। ఇవన్నీ చూడండి, ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా, ఇవన్నీ చూడండి। ఇప్పుడు చూడండి వంకాయ హై ఫ్లేమ్లో ఉప్పు పసుపు వేసి వేయించాక ఇట్లా మగ్గి పెంచండి, ఇట్లా మగ్గిపోదు, హై ఫ్లేమ్లో వేయించాలి, వేయించుకొని ఇట్లా మగ్గి పెంచండి, ఇలా ఫ్రై అయిపోయింది। అవి అయిపోయినాక మనం చూసాం కదండి పేస్ట్ చూడండి, ఇది కొత్తిమీర పుదీనా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి దాల్చిన లవంగాలు కొబ్బరి నువ్వులు గసగసాలు పేస్ట్ అండి, ఇది దీన్ని వాటర్ పోయిద్దండి, కావాలంటే కొంచెం 1 స్పూన్ వాటర్ పోసుకొని ఇట్లా ముద్దలాగా ఇట్లా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని మనం దీన్ని వేసేద్దాం, దీనిలో పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, కొంచెం కారం వేసుకుందాం అంటే ఎక్కువ కారం అటు వేసేసి, ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి, చాలా చాలా ఫ్రై చేసి కలిపేస్తుంది బాగా।
పచ్చిమిర్చి వేసాం కదండి, కారం ఎక్కువ పట్టదు, ఒక పావు స్పూన్ కారం వేద్దామండి చాలు. ఇప్పుడు దీన్ని మనం మన స్టవ్లో లో ఫ్లేమ్ ఉంటుందండి చిన్న స్టవ్, దాని మీద పెట్టి ఇప్పుడు వంకాయలు వేగిపోయినాయండి, మసాలానే పట్టాలి కొంచెం వంకాయలకి, కాబట్టి చిన్న స్టవ్ ఉంటుంది కదండి లో ఫ్లేమ్ మీద, చిన్న స్టవ్ పెట్టి లో ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేస్తాం. దీనికి ఇంకా వాటర్ పోయేద్దండి, ఇంత ఇట్లా ఫ్రై అయిపోతుందండి. దీంట్లో ఫ్రై చేసుకుందామండి. చూడండి ఇప్పుడు వంకాయలు చూడండి, ఇప్పుడు మసాలా చూడండి, ఇట్లా లో ఫ్లేమ్ మనము 4 బర్నర్స్ ఉంటాయి కదండి, దానిలో చిన్న బర్నర్ మీద పెట్టి ఫ్రై చేయాలండి. ఇవి దీనిలో ఒక్క చుక్క కూడా వాటర్ పోయేద్దండి, ఫస్ట్ ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేయాలండి, అప్పటికే మొత్తం మగ్గిపోతుంది. తర్వాత మనం మసాలా మనం చూసాం కదా మసాలా, చూడండి మసాలా ఎట్లా వేగిందో చూడండి, ఎట్లా ఫ్రై అయిందో, ఇట్లా ఫ్రై అవ్వాలండి మసాలా. ఇలా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అండి, ఇది చాలా రిచ్ కర్రీ అండి. ఇది మ్యారేజ్లో పెడతారు అసలు, అది కూడా సెలబ్రిటీస్ మ్యారేజ్లో పెడతారండి. చూడండి ఇంకా వంకాయ మగ్గిపోయింది చూడండి, ఇక చూడండి ఇక చూడండి, ఇక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక చూడండి వంకాయ ఇంకో మగ్గిపోయింది చూసారా, ఇంకొక ఇట్లా ఇట్లా ఫ్రై అవ్వాలి వంకాయ, ఇక్కడ చూడండి ఇక చూడండి ఇట్లా మగ్గిపోయింది చూడండి, ఇట్లా ఇట్లా మగ్గిపోవాలి. మగ్గిపోయి అంతే అండి. ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా కలుపుకుందామండి. చూడండి కొత్తిమీర పుదీనా కలిపేద్దాం. చూడండి డిష్ అవుట్ చేశానండి, ఎలా ఉందో చూడండి, ఇలా చేసుకుని ఎలా ఉందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే అండి.